తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ పనితీరును ప్రశంసిస్తూ పవన్ కళ్యాణ్ చేసిన ట్వీట్ మెగాస్టార్ చిరంజీవి స్టాలిన్ భేటీపై తమిళనాడు శాసనసభలో ఆసక్తికరమైన చర్చ జరిగింది. పవన్ ట్వీట్ ను ఆరోగ్య శాఖ మంత్రి సుబ్రహ్మణ్యం సభలో ప్రస్తావించారు. తెలుగులో చేసిన ట్వీట్ ను తమిళలో తర్జుమా చేసి వినిపించారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియోను నటుడు నిర్మాత బండ్ల గణేష్ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. ఏ పార్టీ అయినా ప్రభుత్వంలోకి రావడానికి రాజకీయం చేయాలి, కానీ అధికారంలోకి వచ్చాక రాజకీయం చేయకూడదు. దీన్ని మీరు మాటల్లో కాకుండా చేతల్లో చేసి చూపిస్తున్నారు. మీ పరిపాలన ప్రభుత్వ పనితీరు మీ యొక్క రాష్ట్రానికే కాకుండా దేశంలోని అన్ని రాష్ట్రాలకు అన్ని రాజకీయ పార్టీలకు మార్గదర్శకం, స్ఫూర్తిదాయకం. మీకు మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని ట్వీట్లో పవన్ పేర్కొన్నారు. ఇదిలా ఉండగా గత బుధవారం నటుడు చిరంజీవి తమిళనాడు సీఎం స్టాలిన్ తో భేటీ అయ్యారు. చెన్నైలోని ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయానికి వెళ్లి ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. స్టాలిన్ ను కలవడం సంతోషంగా ఉంది. ఆయన తీసుకున్న పలు ఉన్నతమైన నిర్ణయాలతో గొప్ప రాజకీయ నాయకుడిగా ఎదిగారు. కరోనా కాలంలో మెరుగైన పాలన అందిస్తున్నారని అభినందనలను తెలిపారు అని చిరంజీవి ట్వీట్ చేశారు. ఏప్రిల్ మే నెలల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో స్టాలిన్ నాయకత్వంలోని డిఎంకే కూటమి ఘన విజయం సాధించి అధికారం చేపట్టింది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత స్టాలిన్ తీసుకున్న పలు నిర్ణయాలకు ప్రతిపక్షం నుంచి సైతం ప్రశంసలు దక్కాయి. ఎన్నికల వరకే రాజకీయాలు, అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల పక్షమే అన్న సిద్ధాంతాన్ని ఆయన పాటిస్తున్నారు. గతంలో అన్నా డిఎంకే మొదలుపెట్టిన సంక్షేమ పథకాలను అలాగే కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా అమ్మ క్యాంటీన్ల విషయంలో స్టాలిన్ తీసుకున్న నిర్ణయానికి ప్రశంసలు దక్కాయి. స్టాలిన్ ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు వెంటనే అమ్మ క్యాంటీన్ల పేరు మార్పు లేదా వాటిని తొలగించడం చేస్తారని చాలామంది భావించారు. ఈ నేపథ్యంలో చెన్నైలోని అమ్మ క్యాంటీన్పై ఇద్దరు డిఎంకే కార్యకర్తలు దాడి చేశారు. ఆహార పదార్థాలతో పాటు కూరగాయలను కూడా చల్లా చెదురు చేశారు. వీరిని పార్టీ నుంచి బహిష్కరించిన సీఎం అమ్మ క్యాంటీన్లు కొనసాగించి అందుకు అవసరమైన నిధులు విడుదల చేస్తామని స్టాలిన్ ప్రకటించారు. దీంతో ప్రజలతో పాటు ప్రతిపక్షాలు కూడా స్టాలిన్ ప్రశంసలతో ముంచెత్తుతున్నాయి. పరిపక్వ కలిగిన రాజకీయ నాయకుడిగా స్టాలిన్ వ్యవహరిస్తున్నారని అందరూ మెచ్చుకుంటున్నారు. దీని గురించి మరింత సమాచారాన్ని అందించడానికి మా ప్రిన్సిపల్ కరస్పాండెంట్ రానా ఉన్నారు. రానా, చెప్పండి. స్పందనా, ఎంకే స్టాలిన్ ముఖ్యమంత్రిగా అయినప్పటి నుంచి కూడా ఆయన తీసుకుంటున్నటువంటి అనేక సంక్షేమ పథకాలు అయితే ఉంది, ఇవన్నీ కూడా ప్రజలకు చాలా చేరువాయి. దాంతోపాటు కోవిడ్ సమయంలో, లాక్డౌన్ సమయంలో ప్రజలకు అందుబాటులో విధంగా నిత్యావసర సరుకులు ఇవ్వడమే కానీ ప్రతిపక్ష పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేల నియోజకవర్గంలో కూడా అభివృద్ధి పనులు చేయడం కానీ ఇవన్నీ చూసుకుంటే కూడా స్టాలిన్ ఇమేజ్ అనేది పెరిగిపోయింది. ఈ నేపథ్యంలోనే మొన్న మొదటగా చిరంజీవి అక్కడికి వెళ్ళి ఆయన అభినందించారు. ముఖ్యంగా ఆయన తీసుకుంటున్న చర్యలపై కూడా ఆయన కొనియాడడం జరిగింది. ఇప్పుడు స్టాలిన్ పేరు ఎక్కడ చూసినా మారుమోగిపోతున్న పరిస్థితుల్లో ఆయన దేశవ్యాప్తంగా కూడా ఒక సంచలనంగా మారారు. అంతకుముందు ఎందుకంటే తమిళనాడు రాజకీయాల్లో ఎప్పుడు చూస్తూ ఉంటే ఏఐడిఎంకే డిఎంకే
మధ్య నువ్వా నేనా అనే రీతిలో ఉంటాయి. ఎందుకంటే ప్రత్యర్థులు ఒకవేళ చనిపోయినా కూడా వాళ్ళ వెళ్ళని పరిస్థితి ఉంటది. సో అలాంటి రాజకీయ నేపథ్యం ఉన్నప్పుడు పూర్తిగా ఇద్దరు జయలలిత చనిపోయిన తర్వాత అలాగే కరుణానిధి చనిపోయిన తర్వాత పూర్తిగా అక్కడ రాష్ట్ర రాజకీయాలు అనేది మారిపోయాయి. ఈ నేపథ్యంలోనే పూర్తిగా మారిపోయిన నేపథ్యంలో అక్కడ ఎంకే స్టాలిన్ తనదైన ముద్ర వేసుకుంటున్నారు. పరిపాలనలో కానీ అందరినీ మనల్ని కూడా పొందుతున్న నేపథ్యంలో ఇప్పటికే చిరంజీవి వెళ్ళి అక్కడ వెళ్ళి ఆయన అభివరించడం జరిగింది. తర్వాత జనసేన అధ్యక్షుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ఒక ట్వీట్ కూడా చేయడం జరిగింది. ట్వీట్ లో కూడా ఆయన చాలా క్లియర్ గా చెప్పడం జరిగింది, ఎంకే స్టాలిన్ మామూలుగా ఉన్నప్పుడు రాజకీయాల ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాజకీయాలు చేయాలి, కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాజకీయాలు చేయకూడదు అనేది కూడా ఆయన చాలా క్లియర్ గా కూడా ట్వీట్లు చేసిన నేపథ్యంలో దాన్ని అదే సారాంశాన్ని ఇవాళ తమిళనాడుకు చెందినటువంటి హెల్త్ మినిస్టర్ సుబ్రహ్మణ్యన్ ఇవాళ తెలుగులోను తెలుగులో చదువుతూ దాన్ని తమిళ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తూ అక్కడ ఉన్నటువంటి సభ్యులకి ఆయన కూడా పవన్ కళ్యాణ్ పెట్టినటువంటి ట్వీట్ ని చదివి వినిపించడం జరిగింది. వినిపించిన తర్వాత అందరూ కూడా అక్కడ బల్లలు తెరుస్తూ కూడా అభినందిస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే ఇప్పుడు స్టాలిన్ నాయకత్వాన్ని కూడా ప్రతి ఒక్కరు కూడా అన్ని దేశంలో అందరూ కూడా బలపరుస్తున్నారు. ఇప్పటికే చిరంజీవి కానీ ఇట్లా పవన్ కళ్యాణ్ కానీ వీళ్ళందరూ కూడా బలపరుస్తున్నారు కాబట్టి ప్రతిపక్షాలు కూడా అర్థం చేసుకోవాలి, ఎక్కడ కూడా మేము కక్ష సాధింపు చర్యలు అనేది చేపట్టబోము, అధికారంలోకి వచ్చిన తర్వాత అందరినీ కలుపుకొని పోతామని నినాదంతో మేము వెళ్తున్నాము. అందుకే అసెంబ్లీలో కూడా ఎవరిని కూడా ఏ సభ్యుడు కూడా ముఖ్యమంత్రిని కానీ మంత్రులు కానీ ఒకటే కార్యక్రమం పెట్టుకోకూడదు అనేసి ఇప్పుడే కూడా ఒక జీవో కూడా విడుదల చేసిన నేపథ్యంలో ఇలాంటి చర్యలు తీసుకోవడం వల్ల కూడా అందరికీ కూడా ఒక శుభసూచితంగా ఉంటుంది. ప్రతి ఒక్క దిశలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ముఖ్యమంత్రి కూడా అందరూ కూడా ఇలాంటి చర్యలు తీసుకోవాలని ఒప్పుకునే పరిస్థితి కనపడుతుంది. స్పందనం రైట్, థ్యాంక్ యూ రానా. పవన్ కళ్యాణ్ அவர் வந்து அவர் ட்வீட் பண்ணியிருந்தாரு, என்ன சொல்லியிருந்தாருங்கிறத சொன்னாங்க. அவருடைய சகோதரர் நேற்றுக்கு நேரடியாகவே மாண்புமிகு தமிழக முதல்வர் தளபதி அவர்களை சிரஞ்சீவி அவர்கள் நேரடியாக வந்து சந்தித்து அவர் ஆந்திராவின் சூப்பர் ஸ்டார், அவர் சூப்பர் ஸ்டார், அவங்க தம்பி பவன் ஸ்டாரும் சூப்பர் ஸ்டார் தாங்க. அவர் வந்து நேற்றுக்கு தளபதியை சந்தித்து அவரும் இன்னைக்கு ஒரு ட்வீட் போட்டிருக்காரு, மிக சிறப்பான நடவடிக்கைகள் மாண்புமிகு தமிழக முதல்வரின் நடவடிக்கைகள் இந்தியாவுக்கே ஒரு வழிகாட்டியான நடவடிக்கைகள் இருக்கார். அந்த வகையில் இந்த பவன் கல்யாண் அவர் ட்வீட்டில் என்ன போட்டிருக்கிறார்னா, ஏ பார்ட்டி ஐநா, அவர் சொல்கிறது இந்த கொரோனாவையும் தாண்டி அவர் சொல்கிற ஒரு நல்ல விஷயம், ஏ பார்ட்டி ஐநா பிரபுத்துவம்லோ ராவட்டானிக்கு ராஜகீயம் செய்யாலி, காணி ஒரு அரசாங்கத்தை அரசு பொறுப்பேற்பதற்கு முன்னால் அரசியல் செய்யலாம், ராஜகீயம் செய்யாலி செய்யாலி காணி பிரபுத்துவம்லோ வச்சாக்கா ராஜகீயம் செய்யக்கூடாது, அரசாங்கத்துக்கு வந்துட்டதுக்கு அப்புறம் அரசியல் பண்ணக்கூடாது, దీన్ని మీరు మాటల్లో కాకుండా సేతల్లో చేసి చూపిస్తున్నారు, ఇది నీ పేచ్చల మొత్తం ఇల్ల చేయల செஞ்சு காட்டின்றிருக்கீங்க, మీ పరిపాలన మీ ప్రభుత్వం ఈ పని తీరుమో ఒక్క రాష్ట్రానికి కాదు దేశంలోని అన్ని రాష్ట్రాలకు అన్ని రాజకీయ పార్టీలకు మార్గదర్శనం అప్పుడని చెల్లిట్ మీకు నా శుభాకాంక్షలను చెల్లి அவர் நேற்றுக்கு ட்வீட் போட்டிருக்கிறாரு. இது வந்து இந்த ட்வீட்டை வந்து ஏறத்தாழ 1 கோடி பேர் பார்த்துருக்குறாங்க. இந்த அளவுக்கு இன்றைக்கு நம்முடைய மாண்புமிகு தமிழக முதல்வர் அவர்களை